వర్షాల కారణంగా విజయవాడ కస్తూర్బాయిపేటలో కొండ చర్యలు విరిగిపడి నాలుగిళ్లు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడ్డ సమయంలో ఇంట్లో ఉన్న అరుణ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. బాధితుల్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు పరామర్శించారు. గతంలోనూ అనేకసార్లు ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టలేదని బాబురావు విమర్శించారు. దశాబ్దాల నుంచి కొండ ప్రాంతంలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయని, వారి రక్షణకు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించివ్వాలని కోరారు. భారీ వర్షాలకి కొండ చర్య విరిగిపడి దాదాపు నాలుగు ఇళ్లు ధ్వంసమైపోయి ఒకరికి గాయాలయ్యి, అది ఇప్పటికైనా సరే ప్రభుత్వము, నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖలు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఒక రక్షణ ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు దెబ్బతిన్న ఇళ్లకి నష్టపరిహారం ఇచ్చి తిరిగి పక్కా గృహాలు కట్టుకోవటానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు ఇంకా మిగిలినటువంటి ఇళ్లలో కూడా ఎటువంటి ప్రమాదం జరుగుతున్న ఆందోళనతో ఉన్నారు కాబట్టి